నమస్తే, నా పేరు దిలీప్. వీఫై న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సినీ తార స్నేహకి మా వీఫై న్యూస్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాటి అప్డేట్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుజ్జాపూర్లో రాతిపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు ఈ నెల 9న ప్రారంభమయ్యాయి. ఎంతో విశిష్ట గల ఈ ఆలయంలో జరిగే జాతరకు రాష్ట్ర నలుమూల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. జాతరకు ఆలయ కమిటీ సభ్యులు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఓం త్ర్యంబకాయ విద్మహే త్రిశూలధరాయ ధీమహి తన్న త్ర్యంబక ప్రచోదయా స్వాహ. త్ర్యంబకాయ నమః. ఓం మత సప్తమావరణ దేవతావో మహ. ఓం వశిష్ఠాయ స్వాహ. వశిష్ఠాయ నమః. ఓం భావదేవ నమః. ఓం ఓం శుద్రజలాయ విద్మహే పాచహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయా స్వాహ. వరుణాయోమం. ఓం తమ వాయుర్ణే ఆవాంశ్యామీమహే స్వాహ. వాయువే ప్రాణాభిషేదన్నోమం. ఓం సర్వ ప్రాణాయ విద్మహే. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఆర్టీసీ సమ్మెలో భాగంగా 8వ రోజు మౌన దీక్షలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. పట్టణంలో కార్మికుల మొహానికి నల్ల బ్యాజులు ధరించి మౌన దీక్షతో పురవీధుల్లో ర్యాలీగా తీసి నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెకు బీజేపీ నాయకులు పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల కష్టాలు చూడాలని, వాళ్ళ కష్ట సుఖాలు మద్దతు ఇవ్వాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు ఈరోజు పిలుపునిచ్చారు. మరి అంతే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాన్స్టిట్యూన్సీ లెవెల్లో, మండల్ లెవెల్లో మా బీజేపీ కార్యకర్తలు ఆర్టీసీ కార్మికులకు కష్ట సుఖాల్లో మేము దగ్గరుంటామని చెప్పేసి హామీనిస్తూ, ఏదైతే బస్ డిపోలు ఉన్నాయో అక్కడ మేము ధర్నాకు దిగాము. మరి మా కార్యకర్తలను, మా నాయకుల్ని ఈ పోలీసులు అరెస్టులు చేసి ఎక్కడో దూరంగా మమ్మల్ని వదిలిపెట్టి వచ్చారు. పిడుగు పాటుకుని 4 గాయాల పాలైన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో చోటు చేసుకుంది. పిట్టలవాడ వద్ద ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పిడుగుపాటుతో విద్యుత్ వైర్లు కాలిపోయాయి. 4 గాయాల పాలు అయ్యారు. ప్రభుత్వాలు మారిన తమను పట్టించుకోవడం దారుణమని బాధిత కుటుంబాలు అన్నారు. ప్రభుత్వాలు తమకు ఇండ్లను కేటాయిస్తే ఇలాంటి ఘటన జరిగేవి కావని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరారు. నిన్న సాయంత్రం పిడుగుపడి 4 సచ్చిపోయేదానికి వచ్చినారు. గుడిసెలే కాలిపోతున్నాయి. మాకు పట్టించుకోవడం, ఏ అధికారం కూడా పట్టించుకోవట్లేదు. మాకు ఇల్లు లేదు, మాకు జగ లేదు, మాకు బోర్ లేదు, నీళ్లు లేదు. మేము ఉండే పరిస్థితే ఘోరం ఉంది. బతుకుతామంటే కూడా కష్టం లేదు. వస్తే ఆ కాలంలో ఉంటున్నాం. ఏదైనా కాయలు బియ్యలకి తెంపేదానికి పోతే ఊరళ్ళు పట్టుకుని కొట్టేటోళ్ళు. మాకేం లేదు, మాకు అధికారం లేదు బతికేదానికి. మరి మీరు సాయం చేస్తారని సార్ మీకు చెప్తున్నాం. ఇప్పటికైనా గవర్నమెంట్ మాకు ఇల్లు ఇవ్వాలని కోరుతున్నాం. సాయంత్రం 6 గంటల సార్ వాన స్టార్ట్ అయ్యి రాత్రి కొద్ది 7 గంటలకు పిడుదుబడ్డది. పిడుదుబడి 4 ఒకరి చేయికి దెబ్బ తాకింది, ఒకరికి కాలుకు దెబ్బ తాకింది, ఒకరు ముక్కలకు దెబ్బ తాకింది సార్. ఇప్పుడు వాళ్ళకు దాదాపుగా వాళ్ళు లేవటం గుడుక అది లేదు, పరిస్థితి లేదు. ఇప్పుడు గుడిసెలు గుడుక కాకలు వచ్చి ఏడియాడ కాగితాలన్నీ ఇట్లా ముడతలు వచ్చాయి సార్. ముడతలు వచ్చి దాంట్లో గుడుక ఇప్పుడు ఏమి వాళ్ళకు దవాఖాన గొడవ పెట్టే గుడుక పరిస్థితి ఎట్లా ఉందో ఏమో సార్. అది కూడా మాకు కూడా అర్థమవుతుంది.
సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న టేకులపల్లి మల్లారెడ్డిని మూడవసారి దుబ్బాక మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని మల్లారెడ్డి అన్నారు. పార్టీ పిలుపు మేరకు పనిచేస్తానని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఆయన తెలిపారు. అధ్యక్ష పదవి దక్కడంతో మల్లారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనకు పదవి ఇచ్చినందుకు ఎమ్మెల్యే రామలింగారెడ్డికి కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ అన్న సోలిపేట రామలింగారెడ్డి గారి ఆశీర్వాదంతో మూడవసారి ఈ మండలంలో మండల పార్టీ అధ్యక్షుని ఎన్నుకున్నందుకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నా మీద నమ్మకంతో ఈ ప్రాంత ప్రజలు, ఈ మండల టీఆర్ఎస్ కార్యకర్తలు, నగర పంచాయతీ నాయకులు నాపై నమ్మకంతో మూడవసారి అప్పజెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కరించాలని ఏఐటీయూసీ మండల కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. మరో సకల జనుల సమ్మెకు తెలంగాణ సమాజం సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే లతీఫ్, రవి, సత్యనారాయణ, వెంకటాచారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కృష్ణయ్యలో బలపరుచుకున్నది టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతున్నారో వాటికి సీఎం ఇన్సిలా చేసుకున్నది మీకు మూడు రోజులు చెప్తాం. ఇవాళ ఇన్సిలా చేసుకున్నాం, మేము మీకు సమస్య పరిష్కారం చేయం. ఆ సమస్య పరిష్కారం వరకు మీకు బలపరిచే పరిస్థితి అని చెప్పేసి మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి గారు సీపీఐ మద్దతు ఒక సంవత్సరం జరిగింది. రానున్న రోజుల్లో ఎంత ఎత్తున మీరు ఒక్కటే చూపిస్తారా. ఇవాళ ఆర్టీసీ రంగంలో ఈ రంగంలో ఉంటున్న పరిస్థితి పార్టీ కాదు ఏడీసీ కాదు లేదు కాబట్టి మీరు ఎవరు కూడా అందరూ స్వాగతం. ఈ సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో ప్రత్యేక పోరాటం సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరు అధైర్యపడద్దు. ఆయన యొక్క ఎస్మా ప్రయోగించిన ఉద్యోగాలు పోయిందా, ఉద్యోగాలు తీసుకోవడానికి వాడు కాదు, వాడు పాప సొత్తు కాదు. ఇవాళ మీరు కార్మికులు ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజు కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికులు మౌన ప్రదర్శన నిర్వహించి డిపో ముందర నిరసన చేపట్టారు. వారి సమ్మెకు వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 5వ తారీఖు నుంచి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులకి మేము విద్యార్థి సంఘాలుగా మేము మద్దతు తెలియజేస్తూ వాళ్ళ అండగా ఆ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం విద్యార్థులుగా మా వంతు పాత్ర కూడా మేము తీసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలోని విద్యారంగం కానీ ఈరోజు కార్మిక సమస్యలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. రాష్ట్రం మొత్తం కూడా ఆర్టీసీ బస్సులు యాక్సిడెంట్లతోటి మొత్తం రక్తంతో రేరులే పారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఈరోజు ఖమ్మంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ తీయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా విద్యార్థులకు కూడా ఈరోజు సెలవులు అయిపోయిన తర్వాత విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి రావాలంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అందుకని విద్యార్థుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే ఆర్టీసీ కార్మికుల సమ్మె నిర్మించే విధంగా వాళ్ళ డిమాండ్స్ను అంగీకరించి వాళ్ళ సమ్మె నిర్మింపజేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె 8వ రోజు చేరుకుంది. మంచిర్యాల జిల్లాలో బీజేపీ నాయకులు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ధర్నా చేశారు. ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని నాయకులు కోరారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ వెతికరిస్తున్నామని, ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బస్సు డిపోల ఎదురుట మేము ధర్నా నిర్వహిస్తున్నాము. తొందరగానే ఈ సమస్యలను పరిష్కరించాలి. కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలి. ఆయన 50,000 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగం ఇవ్వాలి. మేమందరం ఆర్టీసీ కార్మికులందరూ కలిసి కేసీఆర్ ఉద్యోగం ఇచ్చారు. ఇది గుర్తు పెట్టుకోవాలి. ప్రైవేటీకరణను మేము భారతీయ జనతా పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాము. మన ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయాలి. ఏప్రిల్ 2016 నుంచి వాళ్ళకు రావాల్సిన జీతాలు ఇవ్వాలి. ఆర్టీసీ కార్మికుల యొక్క కుటుంబ సభ్యుల కొరకు, వాళ్ళకు వైద్యం కొరకు వాళ్ళకు ఒక స్పెషల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏముండదంటే ఆర్టీసీ కార్మికులకు భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి మద్దతు. హైదరాబాద్ పాత బస్తీ చాదర్ఘట్ అజంపూర్లో యువకుడిపై కత్తితో దాడి జరిగింది. ఏటీఎం వద్ద డబ్బులు తీసుకుంటున్న అఫ్జల్పై పాత కక్షలతో దాడి చేయగా తీవ్ర గాయాలు పాలయ్యాడు. స్థానికులు గమనించి బాధితుని ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ఆధారాలుగా సేకరిస్తున్నారు. నారాయణపేట జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. కార్మికులు మౌన ప్రదర్శన చేస్తూ పట్టణ పురవీధుల్లో ర్యాలీ తీశారు. ఆ సమయంలో ప్రైవేట్ డ్రైవర్ నడుపుతున్న బస్సు దురుసుగా వారిపైకి రావడానికి ప్రయత్నించగా కార్మికులు డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. అనంతరం మున్సిపల్ పార్క్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు అఖిల పక్ష నాయకులు మద్దతు తెలిపారు. భారతీయ జనతా పార్టీ, సిపిఎం, సిపిఐఎంఎల్, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, కార్మిక సంస్కారంగా ఉండాలని కోరుకునేరట. మిమ్మల్ని ఆవేశానికి తీసుకెళ్ళలేను, కానీ ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారంగా ఉండాలనుకుంటున్నాను. చాలా విచిత్రమైన పరిస్థితి ఈరోజు. తెలంగాణ గడ్డ మీదనే ఒక అత్యుత్తమ ఉద్యమకారుడు అని కేసీఆర్ పేరు తెచ్చుకుంటే ఆ ఉద్యమకారుడికి ఉద్యమం అంటే భయం కల్పించారు ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఆర్టీసీ డిపోలను కలెక్టర్ ఆయేషా పరిశీలించారు. రెవెన్యూ అధికారులను పోలీసు అధికారులతో సమ్మె గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ కండక్టర్లకు టికెట్స్ విషయంపై అవగాహన కల్పించి బస్సులో టికెట్ ఇచ్చే విధంగా చూడాలని డిపో మేనేజర్కు సూచించారు. బస్సులో అధిక ఛార్జీలు తీసుకునే వారిపై కేసులు నమోదు చేస్తామని ఏఎస్పీ రామచంద్రుడు తెలిపారు. ఒకటి కేసు చేశాం, పరిగిలో ఎవరు కంప్లైంట్ వచ్చింది దట్ ఎక్కువ ఛార్జ్ చేశారని, వాళ్ళ మీద పోలీస్ కేసు అనేది పెట్టడం జరిగింది. బస్ పాసెస్ ఎవరెవరికైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి బస్ పాస్ ఆనర్ చేయాలి. ఇది కూడా మేము శిక్షణ అనేది డ్రైవర్స్కి ఇవ్వడం జరిగింది. పిల్లలు, వృద్ధులు కావచ్చు, ఇంకా రకరకాల బస్ పాసెస్, ఉద్యోగులకు బస్ పాసెస్ ఉంటాయి, క్యాట్ కార్డ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా తప్పకుండా బస్ పాస్ ఉన్న చోట వాళ్ళు బస్ పాస్కి ఆనర్ చేయాలి అది కూడా చెప్పడం జరిగింది. చిన్న ట్రైనింగ్ కూడా ఇచ్చాము, దాంట్లో డేట్ అనేది, వ్యాలిడిటీ డేట్ అనేది చూసుకోవాలి,
ఇవన్నీ చెప్పడం జరిగింది. సిసి కెమెరాస్ దేనికోసం ఏర్పాటు చేస్తున్నారు అంటే సెక్యూరిటీ పెంచడానికి. ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు చాలా నిఘా పెట్టాలి, అదేవిధంగా సెక్యూర్ చేయాలి కదా ఈ ప్రాంతానికి, కాబట్టి సిసి కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. హైదరాబాద్ శ్రీనగర్లో సత్యసాయి నిగమాగమంలో దీపావళి ప్రత్యేక లైఫ్ స్టైల్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ సిల్క్స్ అండ్ కాటన్ వస్త్ర ప్రదర్శనను బిగ్ బాస్ 2 ఫేమ్ భానుశ్రీ ప్రారంభించారు. వాళ్ళు చేనేత వస్త్రాలను భానుశ్రీ ధరించి సందడి చేశారు. మగువల మనసు దోచే విధంగా వివిధ రకాల చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఆకర్షణమైన డిజైన్లో ఉన్నాయని భానుశ్రీ అన్నారు. ఈ ప్రదర్శన ఈ నెల 12వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఉంటుందని నటి భానుశ్రీ తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి కొత్త కొత్త డిజైన్లు అందుబాటులో ఉన్నాయని ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు అక్బర్ అలీ తెలిపారు. దేశంలో పేరుగాంచిన వస్త్రాలైన మంగళగిరి, వెంకటగిరి, పోచంపల్లి, రాజస్థాన్ కాటన్ చీరలు, కాశ్మీర్ సిల్క్స్ చీరలు, వివిధ రకాల డ్రెస్ మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయని అలీ తెలిపారు. హలో ఎవ్రీవన్, అందరికి హ్యాపీ దివాళీ, సేఫ్ దివాళీ అడ్వాన్స్. అండ్ సో ఓకే, ఇప్పుడే ఇక్కడ ఎందుకున్నాను అనుకుంటున్నారా, నేను ఇప్పుడు ఇక్కడ సీనియర్ కాలనీలో సత్యసాయి నిగమంలో ఉన్నాను. సో ఇక్కడ స్పెషల్గా సేఫ్ సారీస్, కాటన్ సారీస్, సో ఇలాగ ఎగ్జిబిషన్ జరుగుతుంది విత్ జ్యువెలరీ. అండ్ చాలా 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 వెరైటీస్ ఉన్నాయి. కొన్ని ఇక్కడ దొరకవు, అంటే కొన్ని గుజరాత్లో, పంజాబీలో, సంథింగ్ ప్లేసెస్లో దొరుకుతాయి సారీస్. సో అలాంటి స్పెషల్ సారీస్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. కాటన్స్ కానీ, సిల్క్ కానీ, హ్యాండ్లూమ్స్ కానీ, పోచంపల్లి కానీ, సో ఇలా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో తప్పకుండా ఇక్కడ రండి. సో దివాళీ షాపింగ్ చేస్తున్నారు కదా మీరు అందరూ. సో ఇంకా ఆలస్యం ఎందుకు, శ్రీనగర్ కాలనీలో మనకి ఈ ఎగ్జిబిషన్ 12th నుంచి 22nd వరకు ఇలాగే ఉంటుంది. సో సూపర్ కదా. సో మనకి ఇంకా బయటకు వెళ్ళడం ఎందుకు, షాపింగ్ ఇక్కడ చేద్దాం, ఇక్కడే చేద్దాం. సో నేను ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానని విఫై న్యూస్ జనమంతా జర్నలిస్టుల ప్రజలంతా పాత్రికెళ్ళారు. దిస్ ఇస్ ఫిలిప్ సైనింగ్ ఆఫ్.